హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది అవిసె గింజలో పొడి చూపిస్తాను అన్నంలో వేసుకోవడానికి. ఇది చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నది కదా, చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు అవిసె గింజలు. అవిసె గింజలు తెలుసు కదా, వీటికి అవిసె గింజలనేమో అవిసె గింజలు ఒక కప్పు, వేరుశనగ పలుకులు ఒక 10, ఎండుమిర్చి ఒక స్పూను, జీలకర్ర, ఇవే నాలుగు ఇంగ్రీడియంట్స్, ఎక్కువ అక్కర్లేదు. అవిసె గింజలు అందరికి ఇవే కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు అవిసె గింజల పొడి ఎలా చేద్దామని చూపిస్తాను. అవిసె గింజలు అందరికీ తెలిసినవి కదా, సీడ్స్ అంటారు కదా, ఫ్యాక్స్ సీడ్స్ అంటారు. వీటికి ఒమేగా 3 ఫ్యాక్స్ ఉంటుంది ఇందులోని, వీటి గురించి చెప్తాను. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఫ్రై చేద్దాం. పొయ్యి వెలిగించుకొని మనం ఇవి ఇప్పుడు ఫ్రై చేద్దాం. పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కుతుంది, ముందు ఎండుమిరపకాయలు వేయించుదాం. ఎండుమిరపకాయలు ఇలా కొంచెం చిన్న స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. పాన్ వేడిగా ఉంది కదా, వేడి ఎక్కుతున్నాయి. ఈ మిరపకాయల్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు వేరుశనగ పలుకులు వేయిద్దాం. ఇవి ఒక 2 నిమిషాలు వేస్తే వేగిపోతున్నాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. వేరుశనగ పప్పులు 2 నిమిషాలు వేపాను, వేగిపోయి ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేయిద్దాం. ఒక స్పూన్ సరిపోతుంది జీలకర్ర. మనం బౌలే తీసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోద్ది. అవిసె గింజలు ఒక బౌల్ తీసుకున్నాం, అందువల్ల జీలకర్ర కూడా వేడెక్కింది. ఇప్పుడు అవిసె గింజలు వేయిద్దాం. ఇవి కూడా వేగమే వేగిపోతాయి, మనం ఇలా జస్ట్ వేయించాలి. అవిసె గింజలు వేయుతున్నాయి. ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి ఆస్త్మాని, ఈ పౌడరు మన అన్నంలో వేసుకోవడం వల్ల ఆస్త్మాని తగ్గిస్తుంది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ రావడం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ పౌడర్ వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అవి తగ్గుతాయి, బాగానే ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది, అధికంగా కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి, బరువు అధికంగా ఉండే వాళ్ళకి కూడా కొవ్వు కరిగిస్తుంది. అందువల్ల ఇది మనం అన్నంలోని ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే తింటే బాగుంటుంది రోజును.
అలాగే ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి కదా, అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఆయిల్ ఉంటుంది ఇందులో, ఈ విటమిన్. అందువల్ల అది కూడా చాలా మంచిది. ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే పోతాయి. ఇది రేచేకట్లే ఉన్న వాళ్ళకి కూడా, తక్కువ రేచేసి ఉన్న వాళ్ళకి కూడా ఇది, ఇవి తినడం వల్ల కంటికి కూడా చాలా మంచిది. ఇందులో ఏ విటమిన్ కూడా ఉంటుంది, దానివల్ల ఇన్ని గుడ్ వాల్యూస్ ఉన్న అవిసె గింజలు కాబట్టి ఫేక్ స్వీట్స్ అంటారు మీరు. ఇవి చాలా మంచివి, వాడుకోవడం మన ఆహారంలో వాడుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఇలా పౌడర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఇవ్వండి, అవిసె గింజలు చిట్టుపట్టు పేల్చినాయి కదా, వేగిపోతుంది. ఇవి మనం ఒక ప్లేట్లోనే తీసుకొని చల్లార పెట్టుకుందాం. ఫ్రై అవుతుంది, వేగమే అయిపోతాయి. ఇవి చాలా బాగా వేగుతున్నాం. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసుకుందాం. అవిసె గింజలు చల్లారాయి, ఇదిగోండి వేయించినవి ఇందులో వేసుకున్నాను జార్లోనే, మిక్సీ జార్లో. అవిసె గింజలు మనం వేయించి ఉంచుకున్న మిరపకాయలు, జీలకర్ర, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి చెన పలుకులు, కొంచెం పొట్టు తీసినా పర్లేదు, అలాగ ఉన్నా పర్లేదు, నేను తీసాను. ఇవి అవి ఒక కప్పు వేస్తే, ఇవి ఒక పావు కప్పు వేస్తే సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు కొంచెం మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. అన్నంలో వేసుకుంటాం కదా, కొంచెం సాల్ట్ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ అందులో ఉంటుంది సాల్ట్, కొంచెం వేసుకుంటే చాలు, ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ చేశాను కదా పౌడరు, దీన్ని ఇలా మనం బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. తర్వాత మనం ఇవి కొంచెం వేడిగా ఉంటుంది కదా మిక్సీ చేయడం వల్ల, ఇది కొంచెం చల్లారిన తర్వాత గాలి చొరవని డబ్బాలో వేసుకొని మనం ఉంచుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, మరి ఎంత స్మూత్గా ఉంటే చాలు, మరీ మెత్తగా చేయక్కర్లేదు. ఇది మనం అన్నీ వేసి పొడి చేసుకున్న ఫ్లేక్స్ షీడ్స్ పౌడరు, అవిసె గింజల పొడి ఇది. ఇలాగే మళ్ళీ నేను ఇంకొక చూడండి, ఇది ఉట్టి అవిసె గింజలు, ఇవి ఫ్రై చేశాను. ఫ్రై చేసి జస్ట్ ఫ్రై చేసి ఉట్టిగా మామూలుగా ఏంటి వేయకుండా వేపాను. ఇదేంటంటే మనం మార్నింగ్ పాలు తాగుతారు కదా చిన్నపిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎదిగే పిల్లలు ఎవరైనా పెద్ద వయసులోనైనా పాలల్లోనే ఒక స్పూన్ కలుపుకొని పాలు తాగితే బాగుంటుంది. దీనివల్ల కూడా ఇవి గుడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తాయి, మళ్ళీ అధిక బరువు ఉన్న వాళ్ళు నియంత్రణలో ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నీ తగ్గుతాయి. ఇలాగ పాల్లో కలుపుకోవాలనుకున్నప్పుడు ఏవి వేయకుండా ఉట్టి అవిసె గింజలనే వేయించుకొని ఇలా పొడి చేసుకోండి. ఇప్పుడు మనం అన్ని రకాలు వేసాం కదా, చెనా పలుకులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, అవిసె గింజలు ఇవన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసి ఇలా పొడి చేసుకున్నది. మనం రైస్లో మొదట కొంచెం ఏవో పచ్చళ్ళు కలుపుకున్నట్టు ఓ 2 చెంచాలు ఇది వేసుకొని తింటే మన గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ, న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. అందువల్ల ఇలా చేసుకుని తినండి, మీరు తింటారని నేను అనుకుంటున్నాను. చేస్తాను ఐరన్, కాల్షియం రిచ్గా ఉండే పౌడరు చేసి చూపిస్తాను. ఇది చాలా మంచిది. ఇది డెలివరీ అయిన తల్లులకి అందరికీ కూడా, గర్భిణీలో ఉన్న వాళ్ళకి కూడా కాల్షియం కావాలంటే ఈ పౌడర్ పెడతారు. డెలివరీ అయ్యాక కూడా ఈ పౌడరు రైస్లో పెట్టడం వల్ల బేబీస్కి మిల్క్ తయారవుతాయని ఒక ఇది, జీలకర్ర వల్ల పాలు తయారవుతాయి, అందుకోసం ఈ పౌడర్ తయారు చేస్తాను. అలాగే చిన్నపిల్లలకి 8-9 నెలల నుంచి మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా ఈ పౌడర్ కొంచెం వేసి పెట్టచ్చు. జీర్ణశక్తికి ఐరన్ రిచ్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, దానికి పనికొస్తుంది ఇది. ఇది దీనికి కావాల్సినవి 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు శొంఠి, శొంఠి కొంచెం ఇలా చెదక కొట్టుకోండి, శొంఠి, మిరపకాయలు 5 వేసాను, ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత వేసుకుంటే కొంచెం కారం తక్కువగా వేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకైతే మిరపకాయలు వేయకుండా సాల్ట్ వేసి తిప్పేయండి. రైస్లో కానీ ఉగ్గులో కానీ ఎందులోనైనా కలిపి పెట్టచ్చు పిల్లలకి, చాలా మంచిది ఇది.
మనకి ఇవి అందరం కూడా తింటే మంచిదే. కాల్షియము ట్యాబ్లెట్ వేసే బదులు ఈ పౌడర్ తినడం వల్ల మనకు కాల్షియము మనకి ఒక రోజుకి సరిపోయిన కాల్షియం వస్తుంది ఒక 2 స్పూన్లు పౌడర్ వల్ల. అందుకోసం నేను ఇది చూపిస్తున్నాను. దీనికి జీలకర్ర 100 గ్రాములు, సొంటి 100 గ్రాములు, సాల్ట్ టేస్ట్కి తగినంత, మిరపకాయలు ఒక 5 వేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకొని వేడెక్కాక ఎండుమిర్చి, ఎండుమిర్చి వేయించుకోండి. ఎండుమిర్చి వేయుతుంటుంది. ఎండుమిర్చి వేయుతున్నప్పుడే మనం ఈ జీలకర్ర కూడా వేసుకోండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ వేయిద్దాం. జీలకర్ర చిటపట్ల ఆగుతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందాక చల్లారాలి, అందుకోసం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ సొంటి కూడా వేసుకుందాం. మాడిపోకుండా కొంచెం కలుపుతూ ఉంటే బాగా వేగుతుంది. కొంచెం ఇలాగ అమలు దస్తా ఏదున్నా ఎల్లుల్లిపల్లి చెదగొట్టిన గోటంతో కొంచెం చెదగొట్టండి. ఎందుకంటే మిక్సీలో గట్టిగా అయితే బ్లేడ్లు పోతాయి కదా. ఇలా కొంచెం చెదగొట్టామంటే ఏగేటప్పుడు ఇది మెత్తబడిపోద్ది, అంటే ఇలాగంటే విడుతుంది. చూసారా ఇలాగ ఒకసారి కొంచెం చెద కొట్టుకుంటే దాని గట్టిదనం పోతుంది. ఇలా సొంటి అంటే అల్లాన్ని ఉప్పు నీటిలోని నానబెట్టి ఎండబెట్టి ఆ విధంగా సొంటిని తయారు చేస్తారు. సొంటి ముఖ్యంగా నొప్పులు నివారణకి పనికొస్తుంది. పాతకాలంలో పెద్దవాళ్ళందరూ సొంటి అరదీసి తలనొప్పి వస్తే తలకి కాలు నొప్పులు ఏమున్నా రాసుకుండేవారు. ఇప్పుడు మనం అలా తీసి పెట్టడానికి టైము లేదు, మనకి నమ్మకాలు కూడా తగ్గిపోయి కాబట్టి మెడిసిన్ మీద ఆధారపడుతున్నాం. లేకపోతే సొంటి పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. అందుకోసమే మళ్ళీ ఇది జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందుకోసం సొంటి పౌడర్ అప్పుడప్పుడు మనం తినడం వల్ల బాడీ పెయిన్స్ ఉన్న ఐరన్ లోపం ఉన్న ఇవన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జీర్ణశక్తికి జీలకర్ర రెండు కూడా చాలా మంచి విటమిన్స్తో కూడుకొని ఉన్నాయి. చూసారా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా వేగిపోయి. సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకొని ఇవి కూడా ఫైన్గా పౌడర్ చేద్దాం. వేగింది, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక ప్లేట్లోనే దీంట్లోనే చాలా పెట్టుకుందాం. ఇది చల్లారాక ఒక మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. సొంటి పొడి కదా, మెత్తకుంటేనే బాగుంటుంది. చూసారా జీలకర్ర సొంటి చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ కూడా చూసుకుంటే తెలుస్తుంది. ఇది రైస్లో మొదటి ముద్దకి వేయండి. ఇలాగా ఏమాత్రం వేసుకుంటే సరిపోతుంది. చంటి పిల్లల తలలు తీయడం వల్ల పిల్లలకి పాలు తయారవుతాయి, చాలా మంచిది. వీళ్ళకి కూడా నడుము నొప్పి అవి లేకుండా సొంటి వీటి వల్ల నొప్పులు కూడా నివారణ అవుతుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. వాళ్ళకి ప్రతి మొదటి ముద్దలోనే ఇలాగ ఒక స్పూను వేసుకొని ఆయిల్ వేసుకొని తింటే మంచిది. చంటి పిల్లలు ఇంకా చిన్నపిల్లలకైతే మిరపకాయలు వేయడం మానేయండి. వాళ్ళకి కొంచెం ఇలాగ ఉగ్గులో కానీ అన్నంలో కానీ ఈ మాత్రం 1/2 స్పూన్ చిన్న స్పూన్తో వేస్తే చాలా మంచిది. ఇవి మనం బౌల్లోకి తీసుకుందాం, డిష్ అవుట్ చేద్దాం. బాగా బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా సొంటి జీలకర్ర పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కానీ నూనె కానీ దేంట్లో వేసుకున్నా పర్లేదు, మనం మీకు ఏది అలవాటు అయితే అది వేసుకోండి.
ఇలాగ అప్పుడప్పుడు తినడం వల్ల ఈ శీతాకాలం వచ్చే నొప్పులు కానీ బాధలు కానీ, ఈ కాల్షియం లోపం ఉంది, అందరికీ కాల్షియం లోపమే, ట్యాబ్లెట్స్ వాడుతుంటాం కదా, వాటి బదులు ఇలా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ పౌడర్ చేసుకొని రెగ్యులర్గా రైస్లోనే వేసుకొని తినడం వల్ల చాలా ఉపయోగాలు, బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈరోజు మనం చలి చాలా చల్లగా ఉంది కదా వాతావరణం, దాంట్లో వేడివేడి అన్నంలో ఈ గుండ కందిగుండు వేసుకోవడం వల్ల నెయ్యి వేసి పెడితే పిల్లలు ఒక ముద్దు కూడా వదలకుండా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు. అందుకోసం మీకు ఈరోజు ఈ కందిగుండు పొడి శీతాకాలంలో ఎలా ఉంటుందో అని చెప్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు, కందిపప్పు నేను ఒక కప్పు తీసుకున్నాను, ఒక చిన్న కప్పు పావు కప్పులాగా శనగపప్పు, పావు కప్పు మినప్పప్పు, ఇంకా టేబుల్ స్పూన్ అంత పెసరపప్పు, జీలకర్ర కూడా టేబుల్ స్పూన్ అంత. దీంట్లో ఇంపార్టెంట్గా వేయవలసింది ఏంటంటే శొంఠి. శొంఠి ఒక రెండు అంగుళాలంత శొంఠిని కొంచెం చెదగొట్టుకోండి, లేకపోతే మిక్సీలో గట్టిగా అయిపోతుంది, పెరుగుతుంది కదా, ఇలాగా కొంచెం చెదగొట్టుకుంటే రెండు అంగుళాలంత శొంఠి, తర్వాత సాల్టు, ఎండుమిర్చి ఒక 10 వరకు కారం బట్టి చూసుకోండి, సాల్టు టేస్ట్ తగినంత, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుందాం, పొయ్యి ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకొని ఇదిగోండి ఇలాగా కలర్ పెట్టుకొని వేడెక్కుతుంది. దీంట్లో మనం తీసుకున్న 10 ఎండుమిర్చి వేయండి, 2 నిమిషాలు వేయిద్దాం. మిరపకాయలు వేగుతున్నప్పుడు ఇందులో శొంఠి కూడా వేయండి. శొంఠి వేగుతున్నప్పుడే మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, ఇది వేగం అయిపోతుంది కదా జీలకర్ర. ఎండుమిర్చి, శొంఠి, జీలకర్ర వేగింది కదా, ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ముందు కందిపప్పు వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దాం. కొంచెం కందిపప్పు వేగింది కదా, ఇప్పుడే శనగపప్పు వేయిద్దాం. ఈ రెండు బాగా వేగాయి, వేగి ఈ రెండు పక్కకి తీసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారాక మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది ఇందులో ఈ సీక్రెట్ ఏంటంటే, మనకి కందిగుండ ఎక్కువ టేస్ట్ రావడానికి శొంఠి ఒకటి వాడుతున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. అరుగుదలకి అన్నిటికీ, నొప్పులు పెయిన్కి అన్నిటికీ శొంఠి చాలా మంచిది. ఇందులో సీక్రెట్ ఏంటంటే, ఒక స్పూను పంచదార వేయండి, పంచదార వేసి మిక్సీ చేయండి, మీకు టేస్ట్ ఎలా ఉందని తెలుస్తుంది. అలాగే మనం తీసుకున్న సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి, ఒక 2 స్పూన్ల వరకు పడుతుంది సాల్ట్. ఇవన్నీ కలిపి మనం మిక్సీ మెత్తగా పౌడర్ చేసుకొని చూద్దాం. ఇలాగా పౌడర్ చేసుకోండి, చూసారు కదా ఎంత బాగుంటుందో టేస్ట్. ఇలాగా చిన్న గరుగ్గా ఉండాలి, మరి మెత్తగా పౌడర్ చేయకండి, గరుగ్గా ఉంటేనే అన్నంలోనే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం సాల్ట్ చూసుకుందాం, బాగుంది, కారం సాల్ట్ అన్నీ సరిపోయి పంచదార వేయడం వల్ల అది టేస్ట్ వస్తుంది. ఈ శొంఠి స్మెల్, జీలకర్రది అన్నీ కూడా మనకి టేస్ట్ తెలుస్తుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఈ శీతాకాలంలో ఏవి తినబుద్ధి అయినప్పుడు ఇలాంటి పౌడర్లు చేసుకొని ఆయిల్ వేసుకొని, లేకపోతే పిల్లలకి
పెద్దవాళ్ళైన నెయ్యి ఏంటంటే అది వేసుకొచ్చే ఇది అయిపోదు. ఇలా చేసుకొని చాలా ఎక్కువ మనం 1 కేజీ 1/4 కేజీ కేజీ వరకు కూడా చేసుకున్నా గాలి చొరవకుండా ఉన్నే డబ్బాలో వేసామనుకోండి 5-6 నెలలు కూడా ఉంటుంది బయట, ఎక్కడ ఫ్రిడ్జ్లో నీటిలో పెట్టక్కర్లేదు. స్మెల్ అంతా అలాగే ఉంటుంది. మనం వాడేటప్పుడు కొంచెం తీసుకొని వెంటనే మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారా నేను అంత కలిపి ఇలా చేశాను, ఎంత బాగుందో. అన్ని రకాలు పప్పులు వేసాం కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది వీటిలోని, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా పప్పు కూరలు ఇవి వండుకోకుండా ఇలాగా పౌడర్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్నది కరివేపాకు పొడి చేస్తాను. దీనికి ఒక పెద్ద కట్ట కరివేపాకు తీసుకోండి, 1 టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, సాల్ట్ టేస్ట్కి తగినంత, 1 చిన్న నిమ్మకాయ అంత, చింతపండు అంత ఉట్లో అవి తీసినవి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయగలుగుతాము. ముందుగా పాన్ పెట్టుకొని మనం మిరియాలు ఉన్నాయి కదా, పాన్ వేడెక్కింది. ఈ మిరియాలు 1 టేబుల్ స్పూన్ అంత వేయండి. దీంట్లో మిరపకాయలు వేయము, కారం అంతా మిరియాలతో వస్తుంది. ఈ కరివేపాకు పొడి ఓ రోజు ముద్ద నెయ్యి వేసుకొని మొదట తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది. కరివేపాకులో కాల్షియము ఐరన్ అన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల బాగుంటుంది. మళ్ళీ పైచు ఏవి లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా మా అమ్మాయిలకి మంచిది, ఎయిర్ గ్రోత్ అవుతుంది, ఎయిర్ పెరగడానికి అన్నిటికీ మంచిది. మామూలుగా కరివేపాకు కూరల్లో వేస్తాం కానీ అందరూ ఏరు పడేస్తాం. ఇలా పౌడర్ లాగా అయితే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, వాడినట్టు కూడా ఉంటుంది. మిరియాలు వేగుతున్నాయి కదా, ఇందులోనే మనం అగండి పట్పట్లు వస్తున్నాయి. ఇప్పుడు జీలకర్ర కూడా 1 టీ స్పూన్ ఇది, అది 1 టేబుల్ స్పూన్, ఇది 1 టీ స్పూను. ఈ రెండు కలిపి 1 నిమిషమే వేస్తే సరిపోతుంది. డ్రై రోస్ట్ చేసుకుని చాలేదు, ఇందులో ఆయిల్ ఇప్పుడు వేయక్కర్లేదు. చూసారా మంచి స్మెల్ వస్తుంది, బాగా వేయలేదు. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకు, ఇప్పుడు లైట్గా ఎక్కువ అవసరం లేదు, 1/2 స్పూన్ వేయండి ఆయిల్ చాలు. దీంట్లోనే మనం తీసుంచుకున్నాం కదా కరివేపాకు, నీట్గా కడిగి కొంచెం పొడిగా చేసుకోవాలి. తడి లేకుండా కొంచెం ఆరపెట్టుకుంటే ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలాగా 1-2 నిమిషాలు వేయించుకుందాం కరివేపాకు. 2 నిమిషాలు అయితే చాలు చూడండి, ఇలాగా సౌండ్ వచ్చినట్టు అయితే చాలు, గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది. ఇలాగ మనం ఇలా ఇలా అనేసరికి ఈ సౌండ్ చూసారా, ఇలాగా సౌండ్ రావాలి. దీంట్లోనే మనం ఈ వేడికే మెత్తబడుతుంది, ఇవ్వండి 1 చిన్న నిమ్మకాయ అంత, చింతపండు వేయాలి. ఇలాగా ఇది కొంచెం వేయించాం కదా, ఇది కొంచెం చల్లారి పెట్టిన తర్వాత మనం మిక్సీలో ఈ కరివేపాకు, చింతపండు, ఈ మిరియాలు, జీలకర్ర, దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగిన సాల్ట్ వేసుకొని ఇది మనం ఇప్పుడు చల్లారి పెట్టి మిక్సీలో పౌడర్గా చేసి చూపిస్తాం. ఇవ్వండి మిక్సీ చేసి మనం ఇలాగా బౌల్లో వేసుకున్నాం. దీనిలో రోజు మామూలుగా ఎప్పుడు తినాలన్నా అన్నంలో వేసుకొని 1 నెయ్యి కానీ నూనె కానీ ఎవరికి ఏది ఇష్టమో అది వేసి పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు తిన్న మంచిది. పైచ్యం అది ఉండదు, ఎయిర్ కూడా బాగా పెరుగుతుంది, పిల్లలకు బాగుంటుంది కదా. అందువల్ల ట్రై చేయండి, చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.